సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్. అయితే ఆ మాంధాత దేవేంద్రుడు ఎలాగూ రానే వచ్చావు మహాత్మా, నీవు నన్ను 3 సంవత్సరాల పాటు ఇలా పోషించి అనుగ్రహించావు, నాకొక్క వరమివ్వు అని అడిగాడు. ఏమి నాయన కోరు అన్నాడు. అంటే మానవుడై పుట్టిన ప్రతివాడికి దీంట్లో కులము జాతి మతము వివక్ష అని ఇప్పుడు చెప్పుకోవాలి మనం. ఇవన్నీ పిదపకాలము. అంటే అయ్యా ఇవి లేకుండా అని చెప్పాలి. ఇవి లేకుండా అని పూర్వకాలం చెప్పే అవసరం లేదు. ఎవడి ధర్మము, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు, వైశ్యుడు వైశ్యుడు, క్షత్రియుడు క్షత్రియుడు, ఎవడి పని వాడు చేసేవాడు, ఎవడు ద్వేషించుకునేవాడు కాదు. ఇవాళందరూ కులాలు వద్దంటున్నారు, కానీ కులాలే పట్టుకుని ఊగులాడుతున్నారు. ఒకటి చూస్తే ఒకటికి సరిపోదు. పూర్వకాలం ఎవరు ద్వేషించుకునేవాళ్ళు కాదు. పల్లెటూళ్ళల్లో అన్న మామ అత్త తాత అనే పిలుచుకునేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు. పరమ ప్రేమగా ఉండేవాళ్ళు. ఎవరు పొట్లాడేవాళ్ళు కాదు. ఎవరికి విద్వేషం ఉండేది కాదు. మా ద్వేష ఎక్కడా ద్వేషం ఉండేది కాదు ఎవరి యందు. ఇప్పుడేమో అవి వద్దంటూ ద్వేషాలు పూసుకుంటున్నారు. కులాలు ఉండాలి, వర్ణాలు ఉండాలి, ద్వేషములు ఉండకూడదు. కానీ ఇవి వద్దని వాటిని నెత్తిని పూసుకుంటున్నారు అందరూ కూడా. అలా కాలం లోకరీత అట్లా ఉన్నది. కానీ ఉదాహరణకు చెప్తున్నాను అంతే. సరే ఏమైనా ఇలా ఈ భూమండలములో పుట్టిన ప్రతి వాడికి ఇలా కావాలి, ఈ బొటన వేలిలో అమృతం ఉండాలి అన్నాడు. అంటే ఆయన ఏం వరం కోరాడు చూడండి. మొత్తం మానవాళి కోసం వరాలు కోరేవాళ్ళు. మా ఇంట్లో నేను, మా ఆవిడ, మా పిల్లలు బాగుండాలి, మా పక్కింటి వాళ్ళు చెడిపోవాలి అని అడిగేవాళ్ళు కాదు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.